వెల్కమ్ టు 108 న్యూస్ తెలుగు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. దేశవ్యాప్తంగా భారత్ బంద్, ఎస్డిఎంపై లాఠీ జులిపించిన పోలీస్. రోగానికి దూరంగా ఉండాలంటే వ్యాయామం తప్పనిసరి, నగరవాసులకు కిషన్ రెడ్డి సూచనలు. ఆంధ్రప్రదేశ్లో 5 బిలియన్ల యుఎస్ డాలర్ల పెట్టుబడులు, ముందుకు వచ్చిన గ్లోబల్ సంస్థ బ్రూక్ఫీల్డ్. పబ్బుల్లో తిరిగే లోఫర్న కొడుకు కేటీఆర్, కేటీఆర్ పేరు రెచ్చిపోయిన శోభారాణి. అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం, రియాక్టర్ పేలి 18 మందికి పైగా తీవ్ర గాయాలు. దేశవ్యాప్తంగా భారత్ బంద్ కొనసాగుతోంది. అయితే బీహార్ రాజధాని పాట్నాలో బంద్కు పాల్గొన్న ఆందోళనకారులపై పోలీసులు లాఠీఛార్జ్ చేశారు. రోడ్డుపై ఉంచిన జనరేటర్ను ఆఫ్ చేసేందుకు సబ్ డివిజన్ మెజిస్ట్రేట్ ప్రయత్నించగా ఓ పోలీస్ ఆయనపై లాఠీ జులిపించారు. దీంతో పక్కనే ఉన్న సహచరులు ఆ పోలీసుకు పక్కకు నెట్టేసి ఆయన ఎస్డిఎం అని చెప్పడంతో షాక్ అయ్యాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది. బన్సీలాల్పేట్ పద్మారావు నగర్ మెట్టుగోడలో కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి ఓపెన్ జిమ్లను ప్రారంభించారు. హైదరాబాద్ నగర ప్రజలు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే రోజు వ్యాయామం చేయాలని సూచించారు. శారీరక శ్రమ లేకపోవడంతో అనారోగ్యాల బారిన పడుతున్నారన్నారు. పాఠశాల విద్యార్థులకు మైదానం వసతి కూడా లేని ప్రమాదకర పరిస్థితి నెలకొందని, బహిరంగ ఖాళీ ప్రదేశాలను కాపాడి పాఠశాల పిల్లలకు మైదానాలుగా మార్చి ఇవ్వాలన్నారు. హైదరాబాద్ నగరంలో ప్రజల ఆరోగ్యాలను కాపాడేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. జిహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా ప్రైవేటు వ్యక్తుల సహకారంతో ఓపెన్ జిమ్లను ఏర్పాటు చేశామని తెలిపారు. సమాజంలో అనేక రకాల జీవన విధానాలు మారుతా ఉన్నాయి. ప్రజలు తీవ్రమైనటువంటి ఒత్తిడితో ఈరోజు తమ రోజువారీ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఏ రకమైనటువంటి శారీరక శ్రమ లేని కారణంగా అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతున్న విషయం మనకు అందరికీ తెలుసు. ఈ దృక్పథంతో ఈరోజు ప్రతిరోజు వాకింగ్ చేయాలి, పద్ధతి ప్రకారం ఆహారాలు తీసుకోవాలనేటువంటి విషయాలు డాక్టర్లు మనకు రెగ్యులర్గా చెప్తా ఉన్నారు. దాంతోపాటు అనేక రకాల వాతావరణ కాలుష్యము, నీటి కాలుష్యము, మరి ఈ రకంగా తీసుకునే ఆహారంలో కూడా అనేక రకాల కెమికల్స్తో కూడినటువంటి ఆహారం తీసుకోవడము, తీవ్రమైనటువంటి మానసిక ఒత్తిడి, దీని కారణంగా కూడా ప్రజలు మరి అనేక రకాల జబ్బులకు ఇబ్బందులకు ఎదుర్కొంటున్న విషయం మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే మరి ఈవెన్ పాఠశాలలో చదివేటువంటి విద్యార్థులకు కూడా కనీసం ప్లే గ్రౌండ్స్ కూడా లేకుండా ఉన్న పరిస్థితి ఏర్పడింది. ఏ విద్యార్థి కూడా ఏ బాలుడు కూడా ఈరోజు మరి క్రీడలు ఆడుకోవడానికి గ్రౌండ్స్ లేకుండా పరిస్థితి ఏర్పడింది. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి మనకు. కాబట్టి ఇప్పటికైనా బహిరంగ ప్రదేశాలను మనం రక్షించి ప్రభుత్వ పరంగా ఉన్నటువంటి వాటిని ప్లేగ్రౌండ్స్గా పార్కులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు సికింద్రాబాద్లో మరి మా కాన్స్టిట్యున్సీలో కొన్ని పార్కులలో ఈరోజు ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసి ప్రజల సౌకర్యార్థము వాళ్ళు ఉపయోగించుకోవడం కోసం ఇప్పటికే 40 పార్కులలో ఆ రకంగా ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేశాం. ఈ వచ్చేటువంటి రోజుల్లో కూడా మా యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్లోని వివిధ జిహెచ్ఎంసీ పార్కులలో ఓపెన్ జిమ్స్ ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం చేస్తాము. జిహెచ్ఎంసీ దగ్గర నిధులు లేని కారణంగా మరి ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఈ యొక్క జిమ్స్ ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో కూడా ఇదే కార్యక్రమాన్ని మరింత ముందుకు తీసుకెళ్తాం. ప్రభుత్వం కూడా ఈ దిశలో ఆలోచన చేసి హైదరాబాద్ లాంటి నగరంలో ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం కోసం కావాల్సినటువంటి అన్ని రకాల చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతాం. ఆంధ్రప్రదేశ్లో ఏర్పడిన కూటమి ప్రభుత్వం పెట్టుబడులను రాబట్టడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇప్పటికే పలు సంస్థలతో సీఎం చంద్రబాబు నాయుడు సంప్రదింపులు జరుపుతున్నారు. అయితే పునరుత్పాదక ఇంధన పెట్టుబడులకు ఉత్తమ గమ్యస్థానాలలో ఒకటిగా పరిగణించబడుతున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 5 బిలియన్ల యుఎస్ డాలర్ల గ్రీన్ ఎనర్జీ పెట్టుబడులు పెట్టేందుకు గ్లోబల్ ఇన్వెస్టింగ్ సంస్థ బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ ఎనర్జీ ప్రమోట్ చేసిన క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫారస్ ఎవ్రెన్ ముందుకొచ్చింది. బ్రూక్ఫీల్డ్ యాక్సెస్ యాజమాన్య బృందం ఏపీ సచివాలయంలో సీఎం చంద్రబాబు నాయుడు, ఇంధన శాఖ మంత్రి గుట్టుపాటి రవికుమార్తో సమావేశమయ్యారు. కేటీఆర్పై మహిళా ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్పర్సన్ బండ్రు శోభారాణి ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై స్పందించిన ఆమె మాట్లాడుతూ, పబ్బుల్లో తిరిగే లోఫర్న కొడుకు చిల్లర మాటలు మాట్లాడుతున్నాడు అని, అవినీతి కప్పిపుచ్చుకోవడానికి విగ్రహాల రాజకీయం చేస్తున్నారని, కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో తెలియలేదా, తెలంగాణ తల్లి హుందాతనం తీసుకొచ్చి
మరింత గౌరవం ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి సచివాలయం ఏర్పాటు చేస్తా అన్నారు. రాజీవ్ గాంధీ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహం ఎక్కడ పెట్టాలో మాకు తెలుసు. కొంతమంది మేధావుల పేరుతో ప్రభుత్వం మీద విమర్శలు చేస్తున్నారు. ముడుపుల కోసం కొంతమంది మేధావులు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు. అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లోని ఓ ఫార్మా కంపెనీలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. సెజ్లోని ఎస్ఎన్సియా కంపెనీలో బుధవారం ప్రమాదవశాత్తు రియాక్టర్ పేలింది. ఈ ఘటనలో 18 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రియాక్టర్ పేలడంతో భారీగా మంటలు చెలరేగాయి. మధ్యాహ్న భోజన సమయంలో ప్రమాదం జరగడంతో పెనుముప్పు తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీగా మంటలు చెలరేగడంతో చుట్టుపక్కల గ్రామాలను పొగలు కమ్ముకున్నాయి. ఫార్మా కంపెనీలో అగ్ని ప్రమాదంపై హోంమంత్రి అనిత స్పందించారు. అనకాపల్లి జిల్లా కలెక్టర్తో మంత్రి అనిత ఫోన్లో మాట్లాడారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. చూశారుగా ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ 108 న్యూస్ తెలుగు.